नमस्ते सर, अमरावती प्रांता आंध्र प्रदेश राष्ट्र की राजधानी अमरावती प्रांत में एक्ड़ा नीति चुख निवकूदे अपट मुख्यमंत्री चंद्रबाबू नायडू गारु कोंडवीटी वागु पालवीटी वागु प्रांता अभिवृद्धि चयन जरिए नीलू बैक वाटर रूप में कृष्णा नदी की तरली एर्पाटू आज बेस मरी जगनमोहन रेड्डी गारु गेलिचिन तर्वात अमरावती प्रांत में अभिवृद्धि मोत्तं नापेसेसि मूडु राजधानुलनु प्रकटिंचारु मरी इपड़ परस्थितुल्लो अप्पट्लोने अमरावती अनेदी असलु मुंपु प्रांतमनि चंद्रबाबु नायडु इल्लु मुनिगिपोतुंदनि अमरावतिलोकि नीळ्ळु वच्चेसनि रकरकाल प्रचारालु अयिते चेयडं जरिगिंदि मरी इप्पुडु कूडा सेम अदे सीन रिपीट चेसेदट्टु अमरावतिनि मुंपु प्रांतंगा चूपिंचडानिकि प्रयत्नालु जरुगुतुन्नट्लुगा कूडा वार्तलु वस्तू उन्नायि सो असलु एं जरुगुतुंदि इक्कड पालवीटि वागुलो उन्नां प्रस्तुतं मनं असलु इक्कड परिस्थिति एला उंदंडि इदि पालवागण अंत मंगळ ఏది ఇదంతా ఏమీ చేయతలే రాజధాని రాగమంగళ పాలవాగు ఈ పాలవాగు అప్పుడు అప్పట్లో నీళ్లు నిలవుండే కాదు ఈ ఎల్లి అక్కడ కొండవీటి వాగులో కలిసి కృష్ణాయపాలెం దగ్గర అక్కడి నుంచి మన కృష్ణా నదిలోకి వెళ్ళి బ్యారేజ్ దగ్గర అట్లాంటిది ఈ రాజధాని వచ్చిన తర్వాత ఈ కొండ ఈ పాలవాగు డెవలప్మెంట్ కోసమే ఇదిగో ఈ కనపడేదంతా లోతుగా తీపిచ్చాడండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి కొండవీటి వాగు కూడా అంతే చేశాడు అక్కడ పెద్ద ఇది కట్టాడు ఎత్తుపోతల పద స్కీమ్ లాగా ఒక స్కీమ్ కట్టాడు అక్కడ కృష్ణానది దగ్గర ఈ నీరు కూడా వెళ్ళి అక్కడ కలుత్తియండి ఇది ఇక్కడ 10 తూములేసి ఈ పాలవాగు ఈ చిన్నగా ఎంగటపాలెం మీదగా మళ్ళీ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలిసేటట్టుగా చేస్తే దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసి ఆ తూములు చూడండి ఎక్కడ ఎంత బూడిపోయినాయో అది అర పావు గంట పని కనుక పొక్లేం చేస్తే ఆ తూములు మొత్తం ఖాళీ వచ్చేసి ఈ నీరంతా వెళ్ళిపోయింది మరి ఆనాడు వాడు బొత్స సత్యనారాయణ ఒకడు మరి శాసనసభాపతి మరి మన తమ్మినే సీతారాం ఒకడు మరి ఈ కొడాల నానిగాడు ఒకడు ఈ పరిగమాల నదవల మొత్తం ఇదొక శ్మశానం ఇదొక ముంపు ప్రాంతం ఇదొక ఎడారి అని వాగీళ్ళు ఈ దౌర్భాగ్యులు ఈ రకంగా చేశారు కానీ మరి ఆనాడు అయితే చంద్రబాబు నాయుడు రాకతలికి మాకు నీరు సాఫీగానే కృష్ణానదికి వెళ్ళాయి చంద్రబాబు వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేయడానికి ఇట్ట గోతులు గోతులు తీశాడు కాబట్టి ఇలా నీరు నిలవంటున్నాయి ఆ నిలవడం దాని మీద ఈ తూలు కూడా బూడిపోయినాయి ఇవన్నీ ఎందుకు తెలియాలంటే నిజంగా ఇది ముప్పు ప్రాంతం అని నిరూపించడానికి అక్కడ ఇసుకరేవు ఒకటి పెట్టి ఈ దౌర్భాగ్యులో ఆడ ఇసుకరేవు ఇక్కడేమో ఈ పాలవాకి ఈ తూములు పొడికలు దిగిపోవటం ఇవన్నీ చేసి తల్లి ఇది ముంపు ప్రాంతం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం వర్షాకాలం ఇలా కళ్ళే మోల మరి అయ్యేశారి రెడ్డి గారు చెప్తున్నాడు 600 అయినా 106 అయినా తల్లకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు నాయుడు మరి ఈ రాజధాని మేము తీసుకెళ్తాం మరి రాజధాని ఎవరిదా బాబు విజయసాయి రెడ్డి నీదా చంద్రబాబు నాయుడుదా మీ ఇద్దరిది ఎవరిది కాదు ఇది మీరు పాలకులు ప్రజల్లోకి ఒక పాలకుల్లాగా వచ్చారు మీరు 2 ఏళ్ళు ఉంటారు 3 ఏళ్ళు ఉంటారు 5 ఏళ్ళు ఉంటారు మీ దారిని మీరు పోతారా బాబు ఎందుకు మాట్లాడతాను ఈ రకంగా విజయసాయి రెడ్డి చంద్రబాబుది కాదు నీది కాదు ఇది ప్రజల్ది ఈ రాజధాని అనేది ప్రజల్ది అంతే తప్ప మాది కూడా కాదు చెప్పాలంటే మాది కూడా కాదు ఇదంతా రాబో తరాలకి మేము భూములు ఇచ్చాం దాన్ని సద్వినియోగం చేయకుండా మీరు దుర్వినియోగం చేస్తున్నారు సాయి రెడ్డి నువ్వు మరి సీఎం ఏదో కావాలా నీకు జ్ఞానం అంటూ ఉందా ఏమన్నా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా నీకు ఈరోజు మరి ఇది రేపు రాబోయే వర్షాకాలం ఈ వర్షాకాలం ఇదంతా మునిగిపోతే ఇది ముంపు ప్రాంతం నిజంగానే ముంపు ప్రాంతం అని చూపిస్తారు మీరు గతంలోనే చూపించారు మీరు ముంపు ప్రాంతంలాగా నీరు ఒక్క చుక్క నీరు నిలబడకుండా మరి అన్ని రాజధాని బాంబే మునిగింది మరి తెలంగాణ మునిగింది రాజధానులు అన్నీ మునిగిపోయినాయి అయితే మా రాజధానికి నీళ్ళు రాలా ఎక్కడ నీళ్ళు చుక్క చూపిలా ఇక్కడ సాక్షాత్తు మరి హైకోర్టు ఇక్కడే ఉంది కాబట్టి హైకోర్టు మరి వాళ్ళు జడ్జీలు కూడా చూశారు మరి ఆనాడే మీరు చెప్పారు మరి ఇదంతా ముంపు ప్రాంతం ఇక్కడ దేనికి పనికిరాని ప్రాంతం అని అయ్యేశారెడ్డి మరీ చెబుతున్నాడు వాడి బుర్రలో ఏముందో మాకైతే తెలియదు కానీ మరి ఏం పాపం చేశారో ఇక్కడ ఈ బోలు ఇచ్చిన రైతులు మరి వీళ్ళు ఎందుకంటే నిర్వీర్యం చేస్తున్నాడో ఇవాళ వరకు కౌలు డబ్బులు వేయలేదు మరి ఆ పేదలకు 2500 వేయలేదు మరి ఎందుకు మాట్లాడుతున్నారా ఎదవల్లారా మీరు పని చేసి మాట్లాడలేదన్న మరి వాళ్ళ సాయిబులు పెళ్లి కానుకలు కూడా ఇచ్చేశారు మా రాజధాని ఇట్ట నిర్వీర్యం చేశారు మా రాజధాని భ్రష్టు పట్టించారు మరి ఆ తమిళ సీతారావు గారు ఏ టైంలో మాట్లాడే వాడి నోరు వాడు పాడుపడి పోను వాళ్ళు ఆయన ఎడారంటారు ఎడారిలాగా అయిపోయింది చెట్లు చూడండి ఎంత పెరిగినాయి చెట్లు మా పొలాల్లో ఎప్పుడు కూడా చిన్న చెట్టు తప్ప ఇంత చెట్టు మీద ఎప్పుడు ఎరగం మా పొలాల మీద ఎందుకంటే మాది పంటలు పండే పొలం మాది గొడ్డుబోతు పొలం కాదు గతంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగిపోతుందని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మళ్ళా కూడా అటువంటి ప్లానే ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దీనిపైన అసలు మీరేమంటారు అసలు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు మొగడానికి కారణం
నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడ గేట్లన్నీ దింపేసి చంద్ర కృష్ణా బ్యారేజ్ మీద వచ్చే నీళ్ళని కృష్ణా నదికి వచ్చే నీరు అది కృష్ణా నదికి ఆల్రెడీ ఎప్పుడు నీరు వస్తానే ఉంటుంది దాన్ని వాళ్ళు అక్కడ నిలవగట్టి చంద్రబాబు నాయుడు ఇల్లు ముంపు ప్రాంతం అని చేయటానికి వాళ్ళు అట్ట నిలజేసి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా అమ్మటి రాంబాబు వీళ్ళంతా ఒక కుమ్మక్కయ్యి అక్కడ తలుపులు దింపేశారు దింపేసి ఆ రోజు గోలు చేశారనమాట నీరైతే మాకు ఎక్కడ ఎక్కదండి ఈనాడు కాదు ఏనాడు ఎక్కదు కరకట్ట ఎప్పుడు మన రోషి గారి టైంలోనే ఫుల్గా నీరు వస్తే ఎన్ని వేల క్యూసెక్కులు ఎన్ని లక్షల క్యూసెక్కులు నీరు వస్తే మా కట్టకాడి తప్పితే ఎటు ఇటు నీరు రాలా వీళ్ళకి ఏం తెలుసు అండి వీళ్ళంతా ప్రజాప్రతినిధులు కాదండి వీళ్ళు ప్రజా రాక్షసులు ఇంకొక ఒక్క మాటలు చెప్పాలంటే వీళ్ళు ప్రజలు దోసు తినేవాళ్ళు ప్రజల సొమ్ముని దోసు తినేవాళ్ళు అండి వీళ్ళంతా ఎవరు ఎవరైనా కానీ ప్రజల్లో గెలిచి ఎక్కిన తర్వాత మనం ఎన్ని తరాలు సంపాదించుకోవాలని ఆలోచన ఉండేవాడు నాయకుడే తప్ప ఒక్కడైనా మన ప్రజలకి మరి మన ప్రజాపాలకులని ప్రజాప్రతినిధులని ప్రజలకు సేవ చేద్దాం మరి వాళ్ళు మనకు ఓట్లేసి గెలిపించారనే ఆలోచనలో ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవడం లేదండి అందరూ దుర్మార్గ పరిపాలన చేస్తున్నారు ఇక్కడ మరి కులాలు మతాలకు మతాలను రెచ్చగొట్టి ఎవడు చేయాల్సిన పని అలా వాడు చేస్తున్నాడు నిన్నగాక మొన్న కూడా మొదలుపెట్టారు ఇలా అమ్మటి రాంబాబు కూడా నిన్న చెబుతున్నాడు మరి రాత్రి విజయసాయి రెడ్డి చెబుతున్నాడు చంద్రబాబు తపస్సు చేసిన ఈ రాజధాని ఆగదు కాదే కొద్ది ఆలస్యమైంది మేము తీసుకెళ్తాం వాడి అమ్మ మొగుడు సొమ్మ ఇది వాడి అమ్మ మొగుడుదా విజయసాయి రెడ్డి గారి అమ్మ మొగుడుదా ఇది ఏమన్నా వాడి జాగీరా వాడి తాత జాగీరా ఎవరిదని తీసుకుపోతారు ఇక్కడ వాడికి ఏం పని అవును ఆంధ్ర రాష్ట్రం నిర్ణయించుకోవాల్సిందే అది మరి ఆనాడు మరి మోడీ గారు కూడా అఫిడవిట్ వేశారు కోర్టులో మళ్ళీ మానుకున్నారు మరి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది ఇక్కడ నువ్వెవడరా బాబు ఎన్నిసార్లు నిర్ణయిస్తారండి రాజధాని అనేది ఎవరిని అడిగినా చెబుతారు రాజ్యాంగబద్ధంగా రాజధాని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి ఆ రోజు ప్రతిపక్ష నాయుడుగా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు మరి అసెంబ్లీలో ఉండి నాకు సమ్మతమేనో చిన్న రాష్ట్రం అంది మరి ఇక్కడ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నాకు ఇష్టం లేదు ఇక్కడే రాజధాని ఉండాలి 30,000 ఎకరం కావాలని ఏడ్చారు ఆ రోజు అందరూ మీరు ఏడితేనే ఆ రోజు పొలాలు కూడా ఇచ్చాం లేదా మేము 4 ఇళ్ళు పొలాలు ఇలా సార్ మరి కోర్టు అయితే స్పష్టమైనటువంటి తీర్పు చెప్పింది 3 నెలలలోపు ప్లాట్లు అన్ని డెవలప్ చేయలేదు 6 నెలలలోపు రైతులకు అప్పచెప్పాలని చెప్పేసి తీర్పు కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు అయితే 3 నెలలు కూడా గడిచిపోయినట్టుంది మరి ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుందని మీరు అనుకుంటున్నారు ఏమండి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోర్టులన్నా లెక్కలేదు న్యాయస్థానాలన్నా లెక్కలేదు జడ్జీలు అంటే అంతకంటే లెక్కలేదు జడ్జీలని దూషించే పరిమాణాలు కూడా మనం చూసాం గతంలో మరి ఆనాడు ఇవాళుండా జస్టిస్ ఎన్వి రమణ గారిని ఎన్ని మాటలు మాట్లాడారో ఎన్ని కాగితాలు రాశారో అందరూ తెలిసి మీకు తెలిసిందే మీరు విలేకరు కాబట్టి మీకు తెలిసిన విషయాలు అవన్నీ వీళ్ళకి ఎవరు అన్నా లెక్కలేదు మాకు 151 సీటు ఉంది మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం ఇవాళ అదే విజయసాయిరెడ్డి కూడా చెబుతుంది మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం కానీ ఎవడో చెబితే మేము చేయం ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే అసలు వాళ్ళు మాకు లెక్కే లేదు మేము తీసుకెళ్తాం రాజధానిని అంతవరకు మీరు ఎవరు మాట్లాడతానికి ఇల్లేదు మేము నిదానంగా తీసుకెళ్తాం అన్నారు ఒక్కటి ఆడవాళ్ళ వాళ్ళు ఇలా మా మాట తప్పను మడని చెప్పడని కేవలం మా రాజశేఖర రెడ్డి గారి కొడుకే మరి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఈయనకు ఓట్లేశారు బాగా చేస్తాడు వాళ్ళ నాన్నకంటే ఎక్కువ చేస్తాడని నేను మాట తప్పను మడమని చెప్పను అనే మాట రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాట ఈయన వాగాడు ఆ వాగుల్లో ఈ జనం నమ్మారు నమ్మి ఓట్లేశారు ఇలా సాయిబుని అన్ని వర్గాలని అన్ని మతాలని మొత్తాన్ని సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు విజయసాయి రెడ్డి నువ్వు వీళ్ళందరికంటే వయసులో పెద్దవాడివి రాష్ట్రం ఏమైందో ఒక్కసారి ఆలోచించు నువ్వు రాష్ట్రానికి దశా దిశ లేకుండా పోయింది ఈ రాష్ట్రం ఏమైపోతుందో కూడా ఎవరికి అంతుపడతలే నా బోడికి అసలు తెలియనే తెలియదా ఈ రాష్ట్రం బజార్ పాలైపోయింది అనుకున్న పక్క రాష్ట్రాల వాళ్ళు మకానం ఉమ్మేషన్ అవుతున్నారు విజయసాయి రెడ్డి నీవు సిగ్గులేదా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు తీసుకెళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తావు అన్నీ చెయ్యి అభివృద్ధి కార్యక్రమాలు చేయి అంతేగాని సంక్షేమ కార్యక్రమాలే ఒక్కదాని మీద మీరు పెట్టి మీ ఇష్టానుసారం మాట్లాడతారా అభివృద్ధి కార్యక్రమం కూడా చేయండి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి ఇలా కేవలం ఇక్కడే 2 లక్షల కోట్లు ఆదాయం ఉంది దానికి వనరులు ఉన్నాయి ఈ రాజధానిలో మరి ఈ పాటి 30,000 కోట్లు ఆదాయం వచ్చేది ఏ ముఖ్యమంత్రి ఉన్నా మీరు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి తప్ప ఎవరుండ కానీ 30,000 కోట్లు ఆదాయం ఈ పాటికి వచ్చేది ఇక్కడ ఈ అమరావతి రాజధానిలో తెలుసా మీకు మీకు కావాలంటే లెక్కలు నేను చెప్తానండి ఏ రూపాయలు ఎట్ట వచ్చేదని నేను చెప్తా మీకు తెలియపోయిన దగ్గరికి ఏడవండి నేను మాట్లాడి చెబుతా మీరు బడ్జెట్ పెడతారా ఏ బడ్జెట్లో ఎంత డబ్బులు పెట్టారు ఇవాళ కౌళ్ళు వేయలే మీరు
200 కోట్ల రాజధాని బడ్జెట్లో పెట్టారు మీరు, 6 లక్షల కోట్లు అప్పులు ఇచ్చారు. ఏం చేశారు ఆ డబ్బంతా? ఎవరికి పెట్టారు? శ్వేతపత్రం విడుదల చేయండి. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మీకు జనం ఎంబడబడి కొట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఇంకెన్నాళ్ళు లేవు. ఇక అన్ని ఏళ్ళ మీద లెక్కేసుకోండి. మీరు ఇంత ముందు నెలల్లో ఉండే, ఇప్పుడు వారాలు లెక్కేసుకోండి. గుర్తుపెట్టుకొని విజయసారెడ్డి, నీ ఇష్టం సార్, నువ్వు మాట్లాడబాకు. నువ్వు వయసులో పెద్దవాడివి, మరి నీ దగ్గర ఎంతో కొంత నువ్వు సీఏ చదివావు. నువ్వే చిన్న చదువు కాదు, నువ్వు చదివింది సీఏ చదివావు. అసలు ఏంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే లెక్కలో గణాంకాలు ఉంటాయి. మీ ఇష్టానుసారం బడ్జెట్ లేయటం, ఆ పనికి మాల లేదవా, ఆడికి బడ్జెట్ అంటే ఏదో తెలియదు ఆ పేడుమూతుడికి. మరి ఎందుకు చేస్తున్నారో రాష్ట్రాన్ని ఈ రకంగా చేస్తున్నారు మీరు? ఇంకా ఎంత అన్యాయం చేస్తారు చేయండి. ఇక ఎంత చేసినా మీరు ఎంత ఏడ్చినా 23 నెలలు ఏడవండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి. చూద్దాం ఆ రకంగా తుమ్ములు పడిపోయి ఇక్కడ ఈ రకంగా నీళ్ళుంటే మీకు ఇంతవరకు ఈ అమరావతి మీద ఒక్కడ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దాసలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీకు మీ గల్లాలు పట్టుకునే రోజులు అతి దగ్గరలో ఉండే. గుర్తుపెట్టుకోండి విజయసాయిరెడ్డి గారు, ఇక్కడైనా మారండి. మీరు మారి ప్రజాసేవ చేయడం నేర్చుకోండి.